కక్కనా తాగనా కల్తీ అని చెప్పనా బాబు 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 కొద్ది బాబు కొద్ది ఇదిగో బాబు రామదండు ఫండికి జిందాబాద్ ఎవండి ఒక చికెన్ బిర్యానీ మటన్ పలావ్ ఆగదులకు చాలా అర్జెంటు ట్రైన్కి వెళ్ళాలి అసలు వాడు పుట్టక ముందు 18 నెలల వరకు బయటకు రాలేదయ్యా పర్లా పర్లా పాయింట్ లాకరండి చాలా పెద్ద కేసు ఈగల్లా ఇసుకల్లా సంగతి రామదండ్రికి తెలిస్తే మీ హోటల్ బిస్మిల్లా బాబా మీరే దారి చూపించాలి ఏముంది దండు పండుగ బిజినెస్ సింపుల్ ఇల్లా అలా చూస్తావా ఓనర్ ఇల్లా రామదండ్ పండిది దీంతోనే ఆసుపత్రులు అనాథాలయాలు గుళ్ళు గోపురాలు ఎన్నో కట్టించాలి చూడండి రెండు ఈగలు పడ్డాయా ఈగకు 150 చొప్పున 300 ఇసుక ఎంత పడిందో చెప్పలేం కాబట్టి దీనంతకీ మొత్తం ఒక 500 ఇచ్చేస్తే మళ్ళీ మీ హోటల్లో ఒక బిర్యానీలోనే కాదు ఏ పదార్థంలో ఏం పడినా సరే 6 నెలల వరకు నీకు అడ్డు లేదు నేను పూచి అల్లుడు రసిద్రాయ్ తీయండి డబ్బు పనుంది మళ్ళీ అబ్బా ముందు తీయండి రామదండు పండు చూడండి దేవుడు కూడా ఎదురుకుండా బ్రాందీ షాపులు ఉండకూడదని గవర్నమెంట్ వారి రూల్ కదా రామదండు ఫండ్ వాళ్ళు 200 గుడ్లు కట్టాలని అనుకుంటున్నారు అందులో ఒకటి సరిగ్గా నీ షాప్ ఎదురుండ కట్టాలని నిర్ణయించారు దండు ఫండ్కి 1116 చందా ఇస్తే ఈ వీధిలో దేవుడి గుడిలా నీకు పోటీ షాపులో ఏది రాదు అది సరేలా ఇచ్చేటట్లేదు కానీ మనం వెళ్దాం మరి అలాగే అలాగే తీయండి తొందరగా తీయండి సరే రసీద్ రా సరేలా ఈ రెండు రుచి చూసి బాగుంటే మన బోర్డు ఇక్కడ పెట్టిద్దాం మన బోర్డా బాబు ఒక్కటి మరి పెద్దయ్య గారికి ఓ క్యాన్ పాలు ఓ క్యాన్ పాలు పెద్దమ్మ గారికి ఓ క్యాన్ పాలు ఓ క్యాన్ పాలు చిన్నమ్మ గారికి ఓ క్యాన్ పాలు ఓ క్యాన్ పాలు బుల్లమ్మ గారికి ఓ క్యాన్ ఎవరా నువ్వు బుల్లమ్మ గారి బంట రోజు గంట బామ్మర్దినండి అయితే ఓ క్యాన్ పాలు ఓ క్యాన్ పాలు మా ఇంటి దానికి ఓ అరక్యాన్ పాలు ఓ అరక్యాన్ పాలు మీ ఇంటి దానికి అరక్యాన్ పాలు అరక్యాన్ పాలు మిగిలిన నీళ్ళన్నీ రోగుల పాలు గురుడా పాలు మరీ నల్లబడిపోతున్నాయి ఆసుపత్రి రోగులు గోలెడతారు మరి కాస్త సున్నపు నీళ్ళన్నా కలపండి పోని ఎవడరా నువ్వు పేషెంట్ల మీద ఎక్కడ లేంచాలి ఏ మా కోట అక్కడే వస్తుంది ఏంటి నీతి నిజాయితీ ఏ మేము మాత్రం మనుషులు కావా మాకు మాత్రం మంచి పాలు వద్దా ఎప్పటికే 6 వరుస కల్తీ పాలు ఇవి అదే అక్కడ జబ్బుతో ఏడ్చే జనం మనుషులు కారా వాళ్ళకి కనీసం 6 వరుస కల్తీ పాలు ఉన్నాయి మరి అటువంటి
పని చేసావరా ఉదయ్ ఆ కుర్రాన్ని ఉదయ్ అలాగే సార్ ఇవాళ పొద్దున పాల డబ్బాల కోట వచ్చింది కదా అందులో మన సరుకు ఉంది రాత్రికి తీసుకెళ్దాం అనుకుని ఆసుపత్రి స్టోర్ రూమ్ లో పెట్టించాను ఈ లోపల మన వాళ్ళు ఆ దండు బెదవని తీసుకొచ్చి ఆ గదిలోనే దాచి కొంప పుంచారు వాడిది పచ్చి కడితే మై గాడ్ అయితే నేను వెళ్ళి కనుక్కుంటాను ఇవ్వా సర్లే సర్లే చూడు ఈ గొడవ స్పెషల్ ఆఫీసర్ కుమార్ గారి దాకా పోకూడదు అఫ్ కోర్స్ అక్కడ అసిస్టెంట్ ఆఫీసర్ మనవాడే అనుకో కుమార్ గారు క్యాంప్ కిల్లర్ సాయంత్రానికి కానీ రాదు గుడ్ అయితే అసిస్టెంట్ ఆఫీసర్ ని తీసుకెళ్లి ఆ గదికి సీల్ వేయించేసి కుమార్ గారు వచ్చాక తనిఖీ అని చెప్పించు రాత్రికి రాత్రే సరుకు లాగించేద్దాం ఓకే పార్ట్నర్ చూడు కుమార్ గారు వచ్చాక మన ఇంటికి డిన్నర్ కి తీసుకురా ఆ తర్వాత కథ నేను నడిపిస్తాను ఓకే డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి మేము మీకు అడ్రస్ సార్ దగ్గర నుండి చూస్తాం అంటే మీరు మా మీద నిఘానా ఏ నిఘా అంటే భయమా తాళండి పాండు తలుపుతారు పర్వాలేదు ఆఫీసర్లు ఉన్నారు మనం ఒక పక్కనుంటే మర్యాదగా ఉంటుంది అన్నయ్య స్టోర్ రూమ్ నిండా పాపాలు వంద పాల డబ్బాలకి పది పాపాల డబ్బాలు వాటి నిండా గంజాయి నల్లముందు ఉన్నాయి లోపల మై గాడ్ హాస్పిటల్ స్టోర్ లో గంజాయి నల్లమందు సార్ సోదా చేసి లాక్ చేస్తే బెటర్ కదా కృష్ణ గారు నా పై అధికారి రాత్రి గూడు నుండి వస్తారు అప్పటి వరకు నేనేం చేయలేను తాళం వేసి సీల్ చేసి ఆయనకి ఇస్తాను మీరు వ్రాతమూలకంగా కంప్లైంట్ ఇవ్వండి ఇది చాలా పెద్ద విషయం జవాన్ సీల్ వేయ్ పాండు లోపల నిజంగా ప్రామిస్ అన్నయ్య నేను స్వామి పాలలో నీళ్ళ కలిసి చుట్టానికి వస్తే ఈ పెద్ద చేపకి దొరికింది పాండు నీ పేరు పాండు రంగారావు కాదు బాండ్ రంగారావు జేమ్స్ బాండ్ రంగారావు కమాన్ రామ తండ్రికి రామ తండ్రికి రామ తండ్రికి కైలాసం వైకుంఠం ఏమిటి ఘోరం అని అడక్కు దండగ బ్రదర్
సర్కార్ ఆఫీస్ రోళ్ళు ఎప్పుడు సిరాగ్గా ఉంటారు సరసం తెలియదు అనుకుంటాం అమ్మని అమ్మ ఏం లబ్జులు ఏం లబ్జులు ఎరా అవునరా రాత్రి దాకా కన్నపిల్లే పెళ్ళాడే చేయొచ్చు చూడు కుమారు మా సరుకు కాస్త ఆసుపత్రి స్టోర్ రూమ్ లో చిక్కడిపోయింది రాత్రి మా వాళ్ళు విడిపించి శుభ్రం చేశారనుకో సీల్ కూడా మామూలుగా వేయించేశారు కాసేపు ఉండి 10 గంటలకి పబ్లిక్ గా తలుపు తీయించి ఆశ్చర్యపడాలి ఏమిటి గొడవ ఏమిటి సోదాని మమ్మల్ని కాస్త కోపపడాలి అంటే అబ్బే నీకు ఇష్టం లేకపోతే వద్దు ఇందులో బలవంతం ఏమీ లేదు ఈ సినిమాని రోజుకి 3 ఆటలు వేయిస్తా సెక్స్ అప్పీల్ మరీ ఎక్కువగా ఉందని ఇందులో కొంత ఫిల్మ్ కలపలేదు అది కూడా కలిపి చూపిస్తా జనానికి అవన్నీ చూపిస్తే తలకు 1000 రూపాయలకిన టికెట్ల మేచు తొలి టికెట్ మీ నాన్నగారే కొంటారు రామదండోళ్ళకి ఇస్తే ఇట్టే అమ్మేస్తారు అసలు మా బజారోళ్ళకి ఇస్తే యమ సేల్స్ ఆ స్పీకర్ ఎరా అవునరా తలనొప్పి అనుకుంటాను హ్యాంగ్ ఓవర్ మీద వచ్చి ఉంటుంది రజని కాస్త కాఫీ ఇచ్చి అమృతాంజనం రాయి రోగుల కోసం పసిబిడ్డల కోసం వాడే పాల డబ్బాల మధ్య నల్లమందు గంజాయి దాపరికం రామచంద్ర ప్రభు కలిక కృష్ణ పాండు ఇంత పెద్ద కేసు పట్టుకున్నందుకు నిజంగా నాకు గర్వంగా ఉంది ఈ రామదండుకు అధ్యక్షుడు కావటం నిజంగా నా అదృష్టం తప్పండి తప్పండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫిర్యాదు చేసిన పార్టీ రామదండు వాళ్ళు సీలింగ్ చెక్ చేసుకోవచ్చు అక్కర్లేదు తెరవండి ఇక్కడే ఇక్కడే చూశానయ్యా ఇక్కడ అంటే ఎక్కడ తొందర పడకండి చూడనివ్వండి నేను చూసినవి ఏవీ లేవు ఎవరో డబ్బాలన్నీ తీశారు మిస్టర్ మాటలు జాగ్రత్త నిన్న ఈ గదికి సీలు వేశాక తాళం చెవి నా దగ్గర ఉంది నిన్న మీ ముందరే తలుపేసి సీలు వేశారు తిరిగి ఇప్పుడు మీ ముందే తలుపులు తీశారు పాండు ఏదన్నా కలగన్నావా లేకపోతే పబ్లిసిటీ కోసం కథ కల్పించావా చెప్పు లేదు సార్ నేను కళ్ళారా చూశాను ఏదో మోసం జరిగింది నార్మై సార్ బాబాయ్ పచ్చి అబద్ధం రుజువు లేని అభాండం ఆఫీసర్ గారు నాకంతా అయోమయంగా ఉంది ఏమీ అర్థం కావట్లేదు ఆ కుర్రాడు ఎందుకిలా నింద వేసి హడావిడి చేశాడు ఎనీవే మా రామదండ తరఫున బేషరతుగా క్షమాపణలు చెప్పుకుంటున్నా స్టోర్ కీపర్ గారికి మిగతా సిబ్బందికి కూడా నా క్షమాపణలు మీ ఉద్యోగాలు తీయించేస్తానని బెదిరించాను నా పరువు పోయింది ఈ లోఫర్ల ముఠాతో చేరటం నాదే తప్పు పెద్ద తప్పు చూడు కృష్ణ పేనుకి పెత్తనం ఇస్తే బుర్రంతా గొరిగేసిందని మీ పరిశోధనలు హద్దు మీరిపోతున్నాయి బుద్ధులు బెరితల వేస్తున్నాయి నో నేను ఈ క్షణమే ఈ రామదండ అధ్యక్ష పదవికి ఇక్కడే రాజీనామా ఇస్తున్నాను తాత ఈ క్షణం నుంచి నీకు ఈ గుండాదండకి ఏ సంబంధం ఉండడానికి వీల్లేదు అసలు ఈ రామదండని రద్దు చేస్తున్నాను రామదండ మీ సొంత కంపెనీ ఏం కాదు రద్దు చేయాలంటే సభ్యులందరూ ఓట్ చేయాలి నేను రద్దు చేస్తున్నాను ముందు నా బిల్డింగ్ ఖాళీ చేయండి మీరు నోటీస్ ఇవ్వండి నేను జవాబిస్తాను ఆసుపత్రులు వంటి సంస్థల మీద పదవులలో ఉన్న వ్యక్తుల మీద నిందలు వేసే ముందు కాస్త ఆలోచించి వేయటం మంచిది కమా దొంగనయ్య కాస్తుంటే మా ఉద్యోగంలో పోయావు కదా ఇప్పటికి పోకుండా ఆగాయి ఇక ముందు పోవని గ్యారంటీ ఏమిటి రాపాండు